Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ రఘురామ కాంబినేషన్ ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు కాంబినేషన్ నెక్స్ట్ ఎన్నికలలో నర్సాపురం పార్లమెంట్లో కీలకం కానుందా, ఈ కాంబినేషన్ వైసీపీకే చెక్ పెట్టగలదా, అంటే ముందు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఇప్పుడు రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెబల్గా ఉన్నారు, వైసీపీ తరఫున గెలిచినా సరే ఆ తర్వాత నుంచి రఘురామ పూర్తిగా వైసీపీకి యాంటీ అయిన విషయం తెలిసిందే. ఇక రఘురామ వైసీపీల మధ్య ఎలాంటి వారు నడుస్తుందో కూడా తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలలో రఘురామ వైసీపీ తరఫున బరిలో దిగడం కుదరని పని అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే ఆయన టీడీపీ తరఫున నరసాపురం పార్లమెంటు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఒకవేళ టీడీపీ జనసేనల పొత్తు ఫిక్స్ అయి నరసాపురం సీటు జనసేనకు కేటాయిస్తే రఘురామ జనసేన తరఫున బరిలో దిగడం ఖాయమే. టీడీపీకే ఆ సీటు ఉంటే ఆ పార్టీ తరపునే బరిలో దిగుతారని తెలుస్తోంది. సరే ఏది ఎలా జరిగినా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నరసాపురం బరిలో రాజుగారు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కూడా ఖాయమని తెలుస్తోంది. ఈసారి మాత్రం పవన్ భీమవరంలోనే పోటీ చేస్తారని సమాచారం. అందుకే ఇటీవల చంద్రబాబు కూడా భీమవరంలో టీడీపీ ఇన్ఛార్జిని సైతం మార్చేశారు. తాత్కాలికంగా తోటా సీతారామలక్ష్మిని ఇన్ఛార్జిగా పెట్టారు. పవన్ కోసం భీమవరంలో టీడీపీని డమ్మీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా భీమవరంలో పవన్ నరసాపురం పార్లమెంట్లో రాజుగారు పోటీ చేయడంతో అక్కడ సమీకరణాలు పూర్తిగా టీడీపీ జనసేనకు అనుకూలంగా మారిపోతాయనే పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను సైతం ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ రాజుగారి కాంబినేషన్ సక్సెస్ అవుతుందో లేదో.